కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆకట్టుకునే పేర్లతో పథకాలను రూపొందించడం తప్ప ఆచరణలో చేసింది శూన్యం. బీజేపీ నేతలు ఆర్భాటాలు ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అందుకు మున్సిపాలిటీలో ప్రవేశపెట్టిన అమృత్ పథకమే ఒక సాక్ష్యం. లక్ష జనాభా దాటిన పట్టణాలను ఆవాసయోగ్యంగా మారుస్తామని, కనీస సౌకర్యాలు కల్పించి జీవన ప్రమాణాలు పెంచుతామంటూ 2015లో అమృత్ పేరిట ఓ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనంతపురం కార్పొరేషన్తో పాటు హిందూపురం, ధర్మవరం, గుంతకల్లు, తాడిపత్రి పురపాలక సంఘాలను ఎంపిక చేశారు. పథకంలో భాగంగా పట్టణాల్లో ఇంటింటికి తాగునీరు, ఉద్యానవనాలు, పారిశుద్ధ సౌకర్యాల కల్పన లక్ష్యమంటూ కేంద్ర ప్రభుత్వం ప్రచారం సాగించింది. అయితే నిధులు విడుదలలో కేంద్ర నిబంధనల కొర్రీలతో పథకం అమలు ప్రశ్నార్థకంగా మారింది. అమృత్ పథకం ద్వారా మున్సిపాలిటీల్లో సౌకర్యాల కల్పనకు అవసరమైన నిధుల్లో పురపాలక సంఘాలు 30%, రాష్ట్ర ప్రభుత్వం 20% భరించాలని మొదట కేంద్రం నిబంధనను పెట్టింది. దీంతో అనంతపురం జిల్లాలో అమృత్ పథకం కింద ఎంపికైన పురపాలక సంఘాల్లో తాగునీటి ప్రాజెక్టులు, మురుగునీటి శుద్ధ ప్లాంట్లు, ఉద్యానవనాల నిర్మాణాలకు ప్రాజెక్టులను సిద్ధం చేసి కేంద్రానికి నివేదికను అందించి పనులు ప్రారంభించారు. నివేదిక అందిన తర్వాత కేంద్రం మరో కొత్త నిబంధనను తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పురపాలక సంఘాలు చెల్లించాల్సిన 50% వాటా మొత్తం జమ చేసిన తర్వాతే కేంద్రం తమ 50% నిధులు ఇస్తుందని ఆదేశాల్లో పేర్కొంది. నిర్వహణ ఖర్చులకే కటకటలాడే పురపాలక సంఘాలు కోట్లాది రూపాయలు వాటాగా చెల్లించలేక చేతులెత్తేశాయి. కేంద్రం ఇలాంటి మెలిక పెడుతుందని తెలియక అప్పటికే పనులు ప్రారంభించిన గుత్తేదారులు లబోదిబోమన్నారు. కేంద్రం నిర్ణయంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. చేసిన పనులకు బిల్లులు రాక కాంట్రాక్టర్లు అప్పుల పాలయ్యారు. కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. చేసిన పనులకు బిల్లులను తక్షణం మంజూరు చేయాలని కోర్టులు తీర్పు ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయా పురపాలక సంఘాలపై అప్పులు తీసుకుని వారికి చెల్లించాల్సి వస్తోంది. దీంతో పురపాలక సంఘాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. అనంతపురం జిల్లాలోని హిందూపురం పురపాలక సంఘంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం తాగునీటి సమస్య పరిష్కారం కోసం నిధులు ఇస్తుందన్న ఆశతో అమృత్ పథకం కింద గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి హిందూపురానికి 194 కోట్ల రూపాయలతో తాగునీటి పథకం పనులు ప్రారంభించారు. 194 కోట్లకు గాను కేంద్రం కేవలం 50 కోట్లు మాత్రమే చెల్లించింది. మిగిలిన డబ్బులను కోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హిందూపురం మున్సిపాలిటీ తరఫున 80 కోట్లు అప్పు చేసి కాంట్రాక్టర్లకు చెల్లించింది. ఈ వాటర్ సప్లై గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణము అక్కడ నుంచి మనకు 4 చోట్ల పంపింగ్ జరుగుతూ మున్సిపాలిటీకి మంచినీటి సప్లై కోసం దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కేంద్రం యొక్క వాటా 56.83 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా 22.50 కోట్లు. ఇక మన మున్సిపాలిటీ యుఎల్బి షేరు 114.67 కోట్లు. సో ఈ 114 కోట్లలో మనము ఇప్పటికి చెల్లించినటువంటిది 25 కోట్ల రూపాయలు కట్టాము. ఇంకా మనం చెల్లించాల్సినటువంటి వాటిలో ఒక 44.86 కోట్ల రూపాయలు మరి రాష్ట్ర ప్రభుత్వం మాకు ఏపీఎఫ్ఐడిసి ద్వారా మరి అప్పు ఇప్పించింది. దానికి ప్రతి నెల 27 లక్షల రూపాయలు మేము వడ్డీ కడుతున్నాం. ఇంకా 44.8 కోట్ల రూపాయలు మున్సిపాలిటీ బాకీ ఉంది. ఇది మనం చెల్లించాల్సింది. ఆ పథకానికైన ఖర్చు కోసం మనం ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి 44.81 కోట్ల రూపాయలు చెల్లించాలి. ఇది తాడిపత్రిలో తాగునీటి కోసం 145 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఇక్కడ కేంద్రం నిధులు విడుదల కాక రాష్ట్ర ప్రభుత్వం పురపాలక సంఘం పేరిట 25 కోట్లు అప్పు చేసి బిల్లు చెల్లించింది. ధర్మవరంలో ఇంటింటికి నీటి సరఫరాకు 18 కోట్లతో పనులు చేపట్టారు. ఆ పనులు నిలిచిపోయాయి. ఓవర్ హెడ్ ట్యాంకులు దిష్టిబొమ్మల్లా మిగిలాయి. అనంతపురం కార్పొరేషన్లో పారిశుద్ధ వ్యవస్థను మెరుగుకు 41 కోట్లతో మరువ వంక అభివృద్ధి, 10 కోట్లతో మురుగునీటి శుద్ధి పనులు ప్రారంభించినా నిధులు రాక పనులు సాగలేదు. గుంతకల్లులో 42 కోట్లతో నీటి సరఫరా, మురుగునీటి శుద్ధ పనులు చేపట్టారు. అక్కడ కూడా 60% పనులు మాత్రమే పూర్తయ్యాయి.
ఇలా కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం దారుణంగా విఫలమైంది. కేంద్ర పథకాల పుణ్యమా అని మున్సిపాలిటీలు అప్పులపాలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద పురపాలక సంఘాలకు ప్రత్యేక నిధులు విడుదల చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.